ప్రభుత్వ రంగ సంస్థలు సహకార రంగ సంస్థలు ఏది ఎవరు కొనుక్కుంటారు అంటే వారి దగ్గర నుంచి ముడుపులు పుంచుకొని కారు చౌకగా పప్పులు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి దాని కోసం పెట్టాడు ఇలా మూసినది గాని అమ్మేసినది గాని ఆయన హయాంలో ఎన్నో తెలుసా అక్షరాల ప్రభుత్వ రంగ సంస్థలు సహకార రంగ సంస్థలు అక్షరాల ఆయన హయాంలో ఇలా మూసివేసినవి గాని అమ్మేసినవి గాని అక్షరాల రాష్ట్రంలో 54 అమ్మేశాడు లేదా మూసివేశాడు 54 సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు గాని సహకార రంగ సంస్థలు గాని ఈయన గన 2004 లో గన ఈయన గన పోకపోయిందంటే ఆర్టీసీ ఉండేది కాదు హాస్పిటల్లు గవర్నమెంట్ రంగంలో ఉండేటివి కావు పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళు కూడా గవర్నమెంట్ రంగంలో ఉండేటివి కాదు అన్నీ కూడా హోల్సేల్ గా కాశనేని నానికో నారాయణకో చైతన్యకో లేదా హాస్పిటల్ అయితే తనకు నచ్చిన ఇంకొకరికో హోల్సేల్ గా అమ్మేసేవాడు ఇలా ఉద్యోగాలను ఊడగొట్టడాన్ని ప్రభుత్వ రంగాన్ని తన స్వార్థం కోసం కూల్చేయటాన్ని తాను ఒక గొప్ప విషయంగా కూడా దాన్ని అప్పట్లో చిత్రీకరించేవాడు చిత్రీకరించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఒక పుస్తకం కూడా రాశాడు ఆ రాసిన పుస్తకం ఏమిటో తెలుసా దానికి ఒక పేరు కూడా పెట్టాడు ప్రైవేటైజేషన్ అ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాడు అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగ సంస్థలను ఈ మాదిరిగా మూసేయడము లేదా అమ్మేయడము దాన్ని ఒక ఘనతగా తీసుకొని ప్రైవేటైజేషన్ ఓ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా ఇలా బొక్కుగొట్టిన వ్యక్తి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మోసం చేయడానికి ఏం చేస్తాడో తెలుసా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేస్తాను అని అంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ మనిషి మనస్తత్వం ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా తాను అనుకుంటాడు ఇవన్నీ కూడా అందరికీ తెలియదు ఎప్పుడో మర్చిపోతారన్నది బాబు ధైర్యం ఇదే కాదు తన మేనిఫెస్టోను కూడా తనలాగే తాను ఎన్ని మోసాలు చేసినా కూడా ప్రజలు మర్చిపోతారన్నదే తన నమ్మకం సీఎంగా ఉండి తన సొంత మామ కూతుర్నిచ్చిన మామను అధికారం కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచడం కూడా ఇప్పటి తరానికి అది తెలియదు అన్నది కూడా తన ధైర్యం తన నమ్మకం ఆ వెన్నుపోటులో కూడా తనకు మద్దతుగా ఆ రోజు ఇచ్చిన ఇదే ఈనాడు రామోజీరావు ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి పాత్ర కూడా ఎవరికి గుర్తుండదు అన్నది కూడా ఆయన ధైర్యం ఆయన నమ్మకం తాను ప్రతి ఎన్నికల్లో కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అధికారం వచ్చిన 3 సందర్భాల్లో కూడా అమలు చేయకుండా ప్రతి సందర్భంలోనూ కూడా మోసం చేస్తూ వచ్చాడు ఈ మోసం చేసింది కూడా ఎవరికి గుర్తుండదు అన్నది ఆయన నమ్మకం చివరికి